నేపాల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొండ చర్యలు విరిగిపడటంతో రెండు బస్సులు త్రిశూలి నదిలో పడిపోయాయి. రెండు బస్సుల్లో కలిపి 63 మంది ప్రయాణికులు ఉండగా అందులో 3 సురక్షితంగా బయటపడ్డారు. మిగతా 60 మంది నీటిలో గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో ఈ ఘోరం చోటు చేసుకుందని తెలిపారు. నదిలో గల్లంతైన ప్రయాణికుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు త్రిశూలి నది పొంగి ప్రవహిస్తోందని అధికారులు పేర్కొన్నారు. త్రిశూలి నదికి రెండు వైపులా కొండలు ఉండగా ఓ కొండను ఆనుకుని నారాయణ్ ఘాట్ మగ్లింగ్ రోడ్ ఉంటుంది. శుక్రవారం తెల్లవారుజామున బస్సులు ఈ రోడ్డుపై వెళ్తుండగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో బస్సులు అదుపు తప్పి నదిలో పడ్డాయని అధికారులు వివరించారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందగానే పోలీసులు సైన్యం స్పందించాయి, సహాయక చర్యలు చేపట్టాయని పేర్కొన్నారు. బోట్లతో త్రిశూల్ నదిలో గాలిస్తున్నారని వివరించారు. అయితే వరద ఎక్కువగా ఉండటంతో గాలింపు కష్టంగా మారిందని తెలిపారు. కాగా కొండ చర్యల కారణంగా నారాయణ్ ఘాట్ మగ్లింగ్ రోడ్ ప్రస్తుతం బ్లాక్ అయిందని స్థానిక ఎస్పీ భవేష్ రిమాల్ వివరించారు.